చాలా బాధతో మళ్ళొకసారి ఈరోజు సిఎల్పి మీ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. కరోనా కోవిడ్ రాష్ట్ర ప్రజల్ని విపరీతంగా ఇబ్బంది పెడతా ఉంది. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వీళ్ళకి చెప్పినా కానీ స్పందించకుండా కేవలం మీడియా ద్వారా కొన్ని మాటలు చెప్పి ఏ రోజుకి ఆ రోజు గడిస్తే చాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇన్ని ప్రెస్ మీట్లు పెడతాడు, కూల్చేదానికోసం రివ్యూ పెడతాడు, అవసరం లేకపోయినా ఇది అర్జెంటు కట్టాలని ఇంకొక సెక్రటేరియట్ కోసం రివ్యూ పెడతాడు. కానీ జనం చచ్చిపోతా ఉంటే, జనం ఆందోళన చెంది మానసికంగా బాధపడతా ఉంటే ఈ కరోనా గురించి ఒక రివ్యూ పెట్టి కరోనాని కట్టడి చేయడానికి లేకపోతే వ్యాప్తి చెందిన తర్వాత ఒక వ్యక్తికి సోకిన తర్వాత తీసుకోవాల్సినటువంటి వైద్య సహాయ సహకారాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా మనం నిర్ణయాలు చేయొచ్చు అనేటువంటి రివ్యూ మాత్రం ఎందుకో ముఖ్యమంత్రి గారు చేయట్లేదు. బహుశా కరోనా గురించి ఆలోచన చేసి రివ్యూ చేస్తే దీనికోసం నిధులు ఖర్చు పెట్టాలనో, లేకపోతే డాక్టర్లు రిక్రూట్ చేయాల్సి వస్తుందనో, లేకపోతే స్టాఫ్ లేరన్న సంగతి బయటకు వస్తుందనో, లేకపోతే బెడ్స్ సరిగా లేవన్న సంగతి బయటకు వస్తుందనో, లేకపోతే టెస్టులు చేయట్లేదనే విషయాలు బయటకు వస్తాయనో, అంతిమంగా మనం ఏమి దీని మీద శ్రద్ధ పెట్టలేదు, ఈ రాష్ట్ర ప్రజలు గాలికి వదిలేసాం నిధులు ఇవ్వకుండా అనేటువంటి అంశం బయటికి వస్తుంది అనేటువంటి భయానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద రివ్యూ చేయట్లేదు. కానీ నేను చెప్తా ఉన్నాను, వారికి ఇగ్నర్ చేస్తా ఉన్నాను. ఇప్పటివరకు చేయకపోతే సరే అది అందరికి తెలుసు, కనీసం ఇప్పటి నుంచైనా చేయండి, నిధులు రిలీజ్ చేయండి. ప్రజలు బెంబేలెచ్చిపోతా ఉన్నారు. నాకు ఒక మిత్రుడు ఇవాళ ఒక వీడియో మెసేజ్ పంపించాడు, అయ్యా నా స్నేహితుడు కొడుకు యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్ బిల్లు కట్టి చివరి శవమై వచ్చాడు, ఇదేనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది, దీన్ని కనీసం మీరు బయటికి గట్టిగా అడగలేకపోతా ఉన్నారని నాకు మెసేజ్ పంపించాడు. నిజంగా ఎంత ఆవేదన చెందితే వాళ్ళు ప్రశ్నిస్తారో అడగ, ఇటువంటి మెసేజ్లు కోకొల్లలు వస్తూ ఉన్నాయి. నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్తాడు, మేము ప్రైవేట్ హాస్పిటల్ అందరి మీద చర్యలు తీసుకోవడానికి కమిటీ వేసాం, రిపోర్ట్ వస్తుంది. ఏ రిపోర్టు? పచ్చిగా బయటకు కనిపిస్తా ఉంది. నువ్వు ఏ హాస్పిటల్ పోయినా ఇంకో ఇంటెలిజెన్స్ వింగ్ ఉంది, ఒక పెద్ద వ్యవస్థ ఉంది. ఏ హాస్పిటల్ పోయినా చెప్తారు ఎంత భయంకరంగా ఆడ ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఇంకొక మా దగ్గర పనిచేసే వ్యక్తికి నిన్న పోయి టెస్ట్ చేపించుకుందామని పోయాడు. మాకు 25 టెస్టింగ్ కిట్లు మాత్రమే ఇస్తారు, కాబట్టి నీ రోజు రావాలంటే ఇంకా 10 రోజులు పడుతుంది, నువ్వు వెళ్ళాను నెంబర్ వేసుకుని ఇచ్చి పోండి అన్నాను. 10 రోజులు దాకా టెస్ట్ చేయబోతు చచ్చిపోతాను కదంటే పర్లేదు పోండి అంటున్నాను. పోనీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోయి అడిగితే వాళ్ళు సర్టిఫై చేసి నీకు పాజిటివ్ ఉంది టెస్ట్ చేయండి, లేకపోతే డౌట్ ఉంది టెస్ట్ చేయండి అని గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేసి చేస్తే తప్ప నేను చేయమని వాళ్ళు చెప్తున్నారు. మీరేం చేయరు, ప్రైవేట్ వాడు తయారపోతేనే మీ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయితేనే లక్షలు లక్షలు పీడిస్తూ ఉన్నారు. ఏమిటయ్యా ఇది? ఈ ప్రభుత్వం దేనికి, ఈ పాలన దేనికి, ఈ పన్నులు వసూళ్లు దేనికి? ఇదంతా కూడా అంతిమంగా ప్రజలను బతికించడానికే. దాన్ని గాలికి వదిలేసి చేతులు ఎత్తేసుకుని ఈరోజు ఈ రకంగా అడ్డగోలుగా చేసే కార్యక్రమాలు చూస్తూ ఉంటే చాలా బాధ ఆవేదనకు గురవుతా ఉన్నా. ప్రజల పక్షాన కంపల్సరీ మీ అందరికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి మీరు చెప్పారు అసెంబ్లీలో 10,000 కోట్లైనా నేను కేటాయిస్తా ఉన్నాం, బుద్ధి ఉందా మీకు? 100 కోట్లు మొన్న కేటాయిస్తున్నాం అని చెప్తా ఉన్నారు, ఏమలో సరిపోతాయి 10,000 కోట్లు కేటాయిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి. 182,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రజలు చనిపోతా ఉంటే 100 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద ప్రమాదమైన పాండమిక్ వస్తే మిగతా వాటన్నింటినీ పక్కన పెట్టేసి
దీని మీద దృష్టి సారించి ప్రజల్ని మనిషికి మనిషికి బతికించుకుంటూ ముందుకు తీసుకొని పోవాలి. అది పాలకులు చేయాల్సి. దురదృష్టం ఇంతవరకు నువ్వు కనీసం రివ్యూ చేయటం కానీ రూపాయి అలాట్ చేయటం కానీ చేయట్లేవు. డాక్టర్లు లేరు, నర్సులు లేరు, స్టాఫ్ లేరు, వాళ్ళకు కావాల్సినటువంటి గ్లౌజులు లేవు, మెడికల్ ఫెసిలిటీ లేవు. దయచేసి మీరు వెంటనే దీని మీద చర్య తీసుకోండి. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవసరం హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి అన్ని హాస్పిటల్స్లో ఉన్నటువంటి 50% బెడ్స్ అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఒక రేట్ ఫిక్స్ చేయండి మీరు, గవర్నమెంటే ఒక రేట్ ఫిక్స్ చేయండి. ఇది 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 పక్కా ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్మెంట్ చేసేదే ఇది. సో ఒక్కొక్క దానికి ఎంత అవుతుంది, బెడ్కి ఎంత అవుతుంది, ఆక్సిజన్ పెడితే ఎంత అవుతుంది, లేకపోతే వెంటిలేటర్ పెడితే ఎంత అవుతుంది, రూమ్కి ఎంత అవుతుంది, ఓ రేట్లు ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసి ఈ రేట్లు వరకు మీరు తీసుకున్న 50% బెడ్స్లో ప్రజలు ఎవరు వచ్చినా ముందు ఆడ అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ చేయండి. ఇంకా కొద్దిమందిని బయట ఉంచాలనుకుంటున్నారు, హోమ్ క్వారంటైన్ అని ఇంటికి పంపిస్తా ఉన్నారు. నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ కరోనా టైంలో ఏ హోటల్ నడవట్లేదు, హోటల్స్లో ఉన్న 50% బెడ్స్ మీరు తీసేసుకోండి. ఖాళీగా ఉన్నటువంటి హోటల్స్ అవన్నీ 500-1000 రూపాయలు పర్ డే ఫిక్స్ చేయండి. 500-1000 రూపాయలు ఫిక్స్ చేయండి. హోమ్ క్వారంటైన్ పోవాలనుకున్న వాళ్ళంతా హోటల్స్లో ఉంటారు, 1000 రూపాయలు బేరబుల్. మొన్న మదర్ నుంచి 3 పేషెంట్లు వచ్చా హైదరాబాద్, ఒక హోటల్లో పెట్టారట, పార్క్ హోటల్ ఏదో, రోజు 10,000 రూపాయలు అంట. పర్ డే 10,000 రూపాయలు అంటే ఏముంది, సామాన్యుడు బిల్లు కట్టేది ఎట్లా బతికేది, ఒట్టి రూమ్ రెంటే 10,000 అయితే ఎడిపోతా ఉన్నాం మనం. అసలు ఆ ప్రభుత్వం అనేది ప్రజల రక్షణ కోసం, ప్రాణం కోసం ఏమాత్రం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఆలోచన ఉన్నా కానీ ఇవి మినిమం ఇవన్నీ చేస్తారు. దయచేసి చేయండి. చాలా వ్యవస్థ ఉంది, చాలా మంది అధికారులు ఉన్నారు మన రాష్ట్రంలో, 17 లోక్సభ నియోజకవర్గాలు, జిల్లాలు కూడా కాదు, నేను లోక్సభ స్థాయిలో నియోజకవర్గాలు, ఒక్కొక్క లోక్సభ కాన్స్టిట్యూన్సీకి ఒక సీనియర్ ఒక ఐఏఎస్ అధికారిని ఇన్ఛార్జ్ చేయండి కరోనా సంబంధించి ట్రీట్మెంట్. 17 మంది చాలు, 17 మంది ఐఏఎస్ అధికారుల్ని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లుగా వేసి ఆ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి హోటల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ మిగతా ట్రీట్మెంట్ కానీ అన్ని వాళ్ళ క్లోజ్గా మానిటర్ చేయమని చెప్పండి. జనం బతకడానికి కొంత ఉన్న వ్యవస్థను వాడండి. చేయడానికి అవకాశం ఉన్నాయి కూడా ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. అంటే పర్వాలేదు, ఎవడు కరోనా వస్తే వాడి కర్మకు వాడే పోతాడు, సచ్చోడు చదువుతాడు, బతుకోడు బతుకుతాడు అనేటువంటి భావంతో దయచేసి ఇటువంటి పాప పనులు మాత్రం వడికట్టబాకండి. దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి. రాజేంద్ర గారికి నేను మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మానవత్వం ఏమాత్రం ఉన్నా సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆదాయం లేక బతకలేక గత 3-4 నెలల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈరోజు కరోనా సోకితే లక్షల బిల్లు కట్టలేక ఎవడు అప్పు అడిగితే అప్పు ఇవ్వక చివరికి శవాలను అట్లా వదిలేసిపోతా ఉన్నారు. మొన్న నా దగ్గరే ఉదాహరణ చెప్తా ఉన్నాను, మదర శాసనసభ నియోజకవర్గంలో పక్కనున్న రైల్వే ట్రాక్ మీద ఒక ముసలమ్మకి ఎక్కడి నుంచో పాపం ఏ ఊరో కూడా తెలియదు తీసుకొచ్చే 2 ట్రాక్ల మధ్య వదిలేసి వెళ్ళిపోయారు. సోయి లేని సృహ లేనటువంటి ఒక ముసలమ్మని ఆడ పడేసిపోతే ఏం చేయాలో తెలియక ఎవరో చూసిన వాళ్ళు చెప్తే అక్కడ ఉన్నవాళ్ళు తీసుకొచ్చి అడ్మిట్. అంటే ప్రజలు చివరికి ఇట్లా వదిలేసి కూడా పోతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. మానవత్వం లేనటువంటి పాలకులు ఈ రకంగా చేయటం వల్ల ఇవన్నీ ఏర్పడతా ఉన్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు సీరియస్గా దీన్ని తీసుకోండి. మీకు ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పారు, భారం పెరిగిపోతూ ఉంది, భరించలేకపోతా ఉన్నాం, మాకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. డాక్టరు నర్సెస్ ఉండాల్సినటువంటి రేషియో ప్రకారం ఉండట్లేదని చెప్తా ఉన్నారు, దానివల్ల ఇబ్బంది పడతా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. ఇంకా ఎంత పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉన్నారంటే గతంలో ఎవరైనా ICUలో సెంటర్లో జాయిన్ అయితే ఆ ICUలో ఉన్న పేషెంట్లకి ఆ కుటుంబ సభ్యులు ఎవరో వాళ్ళు అటెండెంట్గా ఉండేవాళ్ళు,
ఇవాళ ఆ కుటుంబ సభ్యులు కూడా ఎవరిని పోనియట్లేదు కాబట్టి అక్కడ ఉండాల్సినటువంటి అటెండెన్స్ లేకపోవటం వల్ల ఆ హాస్పిటల్లో బెడ్స్ ఉన్న దగ్గర అవి క్లీన్ చేయకపోవటం వల్ల లేకపోతే యూరినల్స్ టాయిలెట్ కు తీసుకొని పోలేకపోవటం వల్ల అంతా వాసన వచ్చి ఆడ ఉండలేని పరిస్థితి వచ్చిందని చెప్తా ఉన్నా. దయచేసి అటువంటి లేకుండా అందరు రిక్రూట్ చేసి బతికించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు వెంటనే ఈ చర్యలు తీసుకోవాలని కూడా కోరుతాను.